ఓకే. రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశ రాజధానిలో మాట్లాడుతూ 400 సీట్లు బీజేపీకి రావాలంటే ఈవీఎంలను ఫిక్సింగ్ చేయాలి, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయాలని మాట్లాడుతున్నారు. నేను మీడియా ద్వారా ప్రపంచంలో ఉన్న మేధావులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఒకవేళ ఈవీఎంలను ట్యాంపర్ చేసి గెలిచేది ఉంటే 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకపోయేవారు. ఒకవేళ ఈవీఎంలను ఫిక్స్ చేసి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చేది ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది కాదు. అందుకని రాహుల్ బాబా గారు దయచేసి మాట్లాడేటప్పుడు ప్రజల పర్సెప్షన్ ఎట్లుందనేది ఆలోచించి మాట్లాడాలి. నరేంద్ర మోడీ గారు మొదటిసారి గెలిచినప్పుడు 273 సీట్లు, రెండోసారి గెలిచినప్పుడు 303 సీట్లు ఇచ్చిన ఈ దేశ ప్రజలు రేపు మూడోసారి 403 సీట్లు ఇస్తారని మేము చెప్తా ఉంటే ప్రజల మీద విశ్వాసం లేని మీరు ఈవీఎంలను ట్యాంపర్ చేస్తారని మాట్లాడుతారు. దయచేసి ఇంత దిగజారు రాజకీయాలు చేయొద్దని గౌరవనీయులు రాహుల్ బాబా గారికి మీ ద్వారా నేను అప్పీల్ చేస్తాను. థ్యాంక్ యూ.
కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది ఈ జిల్లాలో. ఎవరికి ఇచ్చింది? ఏ పార్టీలు ఉండే? బీఆర్ఎస్ ఉండే. 2023లో ఫిబ్రవరి నెలలో బీఆర్ఎస్ ఉండే. అక్టోబర్కి వచ్చినాక బీజేపీలోకి వచ్చింది. నవంబర్కి వచ్చినాక కాంగ్రెస్ లో పోయింది. నామినేషన్ వేసేసరికి బీఎస్పీలో పోయింది. కాంగ్రెస్ కాటా శ్రీనివాస్ గౌడ్ అనే డైరెక్ట్ టికెట్ ఇచ్చింది పటాంజల్లో. ఆయన నోడగొచ్చిన ఆయన ఎవరంటే నీలంబాద్. అవునా? 125 ఏళ్ళ చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అవునా? ఒకటే దొరికింది అలా కూడా దొరికిండు. ఎవరు దొరికిండు? సేవ వెంకటరావు రెడ్డి. ఏంటి సూట్ కేసులు పట్టుకొని వచ్చిన తెచ్చుకుంటుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు నాకు అనుమానం వస్తుంది. ఒకటవుతుందేమో అని అనుమానం వస్తుంది. రఘునందన్ రావు 24 గంటలు జనంలో ఉంటాడు. రఘునందన్ రావు ప్రజల గొంతుక. అంగన్వాడీ టీచర్ల కష్టం వస్తే అసెంబ్లీలో మాట్లాడిండు. జర్నలిస్ట్ మిత్రులకి డబుల్ బెడ్రూమ్ లేకపోతే అసెంబ్లీలో మాట్లాడిండు. మల్లన్న సాగర్ లో భూములు పోతే కొండ పచ్చమ్మ సాగర్ రంగనాయక్ సాగర్ లెక్క పైసలు ఎందుకు ఇవ్వని అసెంబ్లీలో నిలదీసిండా? మరి 24 గంటలు ప్రజల దగ్గర ఉంటాడు. గసంతో గెలిపితే కష్టమవుతుందని భయపడి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటవుతున్నట్టు కనబడదు. ఒకరు కానివ్వండి, ఇద్దరు కలిసి పైసలు అంచనీయండి, తీసుకోండి. పైసలు కొట్లు వేస్తారా? వేస్తారా? అందుకనే ధైర్యంగా నిలబడి ఎవరిని గెలిపియాలి? ఎవరిని గెలిపియాలి? కరీంనగర్ బీజేపీ గెలుస్తుందా? వరంగల్ గెలుస్తుందా? జోరాబాద్ గెలుస్తుందా? సికింద్రాబాద్ గెలుస్తుందా? మల్కాజ్గిరి గెలుస్తుందా? మరి మీద గెలవాలా? మీ పిల్లలు మీకు ముద్ద, పక్కింట్లో పిల్లలు ఉండాలి. మీ ఇంట్లో పిల్లలుంటే మీకు ముద్దు కానీ పక్కింట్లో పిల్లలుంటే మీకే ముద్దు. ఒక్కసారి రెండుసార్లు అప్పుడప్పుడు తెచ్చుకుంటే ఉండాలి. రోజు తెచ్చుకుంటే అనుకుంటాడు పక్కింట్లో. మరి రఘునందన్ గెలిపియాక పక్క ఇంటిలో గెలిపే ఫోటోలు దిగిరు అనుకోరు, ఏమవుతుంది? ఏమవుతుందా? ఏమి రాదు. అందుకని మన ఇంట్లో మనోడే ఉండాలి. ఎవరు ఉండాలి? మెదక్ ఎంపీ. ఎవరు గెలవాలి? బీజేపీ మెదక్ ఎంపీ. 140 రోడ్లతో గెలుస్తుంది. 140 రోడ్లు వస్తున్నాయి నిన్నటి మన సర్వే. మనం ఎవరు ఆపలేదు. ఈ సర్వే చూసి వాళ్ళిద్దరు ఒకటైందని ప్రయత్నం చేస్తున్నారు. మనం ఏం చేయాలంటే 150% దాటి ఓట్లు తెచ్చుకోవాలి. వాళ్ళిద్దరు ఒకటైనా మనకేం నష్టం కాకుండా కాదు. చూస్తారా? కష్టపడతారా? మన ఊళ్ళో ఎవరైతే జై శ్రీరామ్ అనిపించారో ఏప్రిల్ 17 ఏముంది? 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 ఉందా? కాశీరావు వెళదామా? గుడి కడుగుతామా? గుడి అందరూ వెళుతామా? మనం కూడా ఉందామా? అలా వచ్చిన వాళ్ళ ఏమనిపిద్దాం? ఏమనిపించాలి? పొద్దుగా లేడికి మొదలెడితే పొద్దుకు ఏడు దాకా ఏమనిపించాలి? ఏమనిపించాలి? ఒక 10 సార్లు జై శ్రీరామ్ అన్నాడు అనుకో, బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు, నక్సలైట్ లేదు, వీళ్ళు అందరూ ఓట్లు ఎవరికి వేస్తామంటారు? బీజేపీకి వేస్తామండి. అడగకపోతే మీరు పాపాత్ములు. అడగకపోతే మీరు అడుగుతే పుణ్యాత్ములు. అంతేనా? ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అడుగుమని చెప్పిండు. అడగలరా? అడుగుతారా? మీరంతా పుణ్యాత్ములే కదా. అంతేనా? అప్పుడు చెప్తుందా? పాపం చెప్తుందా? నాకు డౌట్ వస్తుంది గదిలో. సిద్దిపేట ఏమైనా బీజేపీ కూడా కాదు, మెదక్ ఎంపీ బీజేపీ కూడా కాదు. అయినా మనం పనిచేసినామా చేయలేనా? సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రేపు రఘువర్ణన్ లాంటి చదువుకున్న పార్లమెంట్ పంపిస్తే పేదోళ్ళ గుండె చప్పుడుగా గరీబోళ్ళ గొంతుకగా మెదక్ జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తాడు. కాబట్టి ఒక దాకా నడన పోటీ